బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్ లో తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు ఆయన. పిసిసి చీఫ్ గా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్ లో తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు ఆయన. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. పిసిసి చీఫ్ గా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్ లో తన నివాసంలో ఆయన గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో ఆయన కీలకంగా వ్యవహరించారు. పిసిసి చీఫ్ గా మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2004-2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడుగానూ ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్ కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు.